ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని సొసైటీ చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. మరికొంతమంది ఉద్యోగస్తులకు ఫ్లాట్స్ అందించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తమ హౌస్ బిల్డింగ్ సొసైటీలో భూ విక్రయాలకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. కావాలని కొంతమంది ఉద్యోగులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడారు. సొసైటీ హౌస్ బిల్డింగ్ సొసైటీ 1972 అంటే మేము 5 సంవత్సరాలు వేసేటప్పటికే ఇది సొసైటీ రిజిస్టర్ కాబడి కైకొండగూడెం అంటే కానాపురం హవేలి దగ్గర 10 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండు 3 ఎకరాలు పట్టా ల్యాండ్ కొనుక్కొని అప్పుడున్న ఉద్యోగులు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని మెంబర్షిప్ ద్వారా అప్పుడు సుమారుగా కైకొండగూడెం బ్లాక్లో 150 మంది అప్పుడు 300 యార్డ్స్ ఉండే నా పెద్ద పెద్ద రోడ్డుతో చేసుకున్నారు. అది మొదటగా 1972. తర్వాత 1984లో వెలుగుమట్ల ఈరోజు అక్కడ మేము కాకతీయ హిల్స్ అని చెప్పి ఈనాడు ఆఫీసు తర్వాత మన పొంగులేరు శ్రీనివాస గారి ఫంక్షన్ హాల్ దగ్గర అక్కడ సుమారుగా వెలుగుమట్ల కాలనీలో 56 ఎకరాల 18 గుంటలు 543 మంది సభ్యులకి అది టోటల్గా పట్టా ల్యాండ్ ఏది కూడా గవర్నమెంట్ ఇచ్చినా గవర్నమెంట్ ల్యాండ్ అయినా మేము ఆన్ మార్కెటెడ్ కొనుక్కున్నాం. ఏది ఫ్రీగా సబ్సిడీ మీద ఇచ్చింది కాదు ఎక్కడ కూడా. అది పూర్తిగా పట్టా ల్యాండ్ కొనుక్కొని అక్కడ 543 మందికి అప్పుడు కూడా మేము ఆ టైంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎలక్ట్ కాబడ్డాం. నాకు తెలిసి 95-96లో సొసైటీలోకి అప్పుడు అన్నవాళ్ళు పెద్దలంతా అందులో ఉన్నారు. తదుపరి అది డీఫంక్ట్ అయిపోయింది, డార్మెటరీ పొజిషన్లోకి వచ్చేసింది. దాన్ని 2004-05లో మళ్ళీ తిరిగి మేము టీఎన్జీఓస్ కార్యవర్గంలో ఉన్నాం కాబట్టి కొంతమందికే కవర్ అయింది. ఎన్ఎస్పికి కోసం అని చెప్పి ఇక్కడ దానవాయిగూడెం పరిధిలో అటు రామన్నపేట పరిధిలో అటు పోలేపల్లి ఏదిలాపురం పరిధిలో ఈ ల్యాండ్ అంతా మన కాలవ గ్రౌండ్ గ్రావిటీ లెవెల్ కాకుండా భూమి పైన 50 అడుగుల పైన వాటర్ పోయే విధంగా ఉంది పైన. దాని రెండు పక్కల మట్టి కోసమని ఈ 103 ఎకరాలు గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి కొని టోటల్ శాండ్ అప్ టు 12 నుంచి 20 ఫీట్ వరకు ఉన్న గ్రావెల్ మొత్తం రిమూవ్ చేశారు. ఓన్లీ రాళ్ళు కంప గుంటలు మాత్రమే ఉన్నాయి మొత్తం. పోతే ఆ ల్యాండ్ని గవర్నమెంట్ దగ్గర నుంచి మేము మార్కెట్ రేటుకి కొనుక్కొని రూరల్ తహసీల్దార్ గారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అమౌంట్ కట్టి మా సభ్యుల దగ్గర నుంచి. ఇది గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఇవ్వలే, సబ్సిడీ రేట్ మీద ఇవ్వలే, మేము కొనుక్కున్న ల్యాండ్ ఇది. ఆ రోజు మాకు సభ్యులు 1686 మంది మా సభ్యులు ఉన్నారు. 1867 మందికి ఇంకా ప్లాట్స్ అలాట్ చేయాల్సింది. 3272 మైనస్ 1686 అందులో 218 మందికి అలాట్ చేసాం. ఇంకా 1867 మందికి ఉన్నది. దానికి కూడా మేము క్లియర్గా అది కూడా కొత్తగా మెంబర్షిప్ మా మీద ఉన్న ఎలిగేషన్స్లో సభ్యత్వం ఎందుకు ఇచ్చారు, ప్లాట్స్ ఎందుకు అలాట్ చేశారు అనేది మెయిన్ అబ్జెక్షను. మా మీద ఎలిగేషనే అది. మేము ఎవరికో దొంగలకో బయట వాళ్ళకో రైతులకో లేకపోతే రాజకీయ నాయకులకో మా ఇంట్లో బంధువులకో ఇవ్వలే. మా సొసైటీలో ఉద్యోగులుగా ఉంటూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తయి మెంబర్షిప్ అప్లికేషన్లు గత సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వాళ్ళకి జనరల్ బాడీ పెట్టడానికి కూడా నోటీస్ కూడా డీసీఓ ఆఫీస్కి ఇచ్చి వారి సంతకం తీసుకొని జనరల్ బాడీకి అబ్జర్వర్ని పంపమని అబ్జర్వర్ ఇక్కడికి వచ్చి మా జనరల్ బాడీలో సంతకం పెట్టి అబ్జర్వర్ కూడా మాకు రిమార్క్స్ రాశాక అది కూడా సంతకం పెట్టి తీసుకొని మా మినిట్స్ కూడా డీసీ గారికి ఇచ్చి అవి కూడా సంతకం తీసుకొని ఇవన్నీ క్లారిటీగా అందులో రాసి దీంతో పాటుగా మేము మెంబర్షిప్ ఇస్తున్నాం మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పి డీసీ గారు లెటర్ రాస్తే వారు ఆర్సీఎస్కి లెటర్ రాశారు, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి. వారు మళ్ళీ డీసీ గారు లెటర్ రాశారు,